నమస్తే అండి, నా పేరు రజాక్. ఆంధ్ర రాష్ట్రం రాజకీయాలు ఏ స్థాయిలో దిగజారిపోయినా చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే, ఆయా శాఖల మంత్రులు శాఖల పనుల్ని వదిలేసి పవన్ కళ్యాణ్ బ్రో సినిమాకి సంబంధించి, ఆయన కలెక్షన్స్కి సంబంధించి కావచ్చు, ఆ సినిమా కలెక్షన్స్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా సినిమాలో ఉన్నటువంటి డైలాగ్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే మరో కొన్ని విషయాలకు సంబంధించి కావచ్చు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజానీకం సైతం నుంచి కూడా సదరు నేతలపై అయితే వ్యతిరేక భావన ఏర్పడుతుంది. సో అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజున అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, ఆయన కలెక్షన్స్కి సంబంధించి ఏదో తప్పులు జరుగుతున్నాయి, తడకలు జరుగుతున్నాయి, సో కలెక్షన్స్ విషయంలో సినిమాల్లో ఇంత ఇస్తారా ఒక హీరోకి అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా బ్రో సినిమాకి సంబంధించినటువంటి కలెక్షన్స్కి సంబంధించి కూడా ఈయన మాట్లాడడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ గమనించాల్సిన, గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఆ మూవీ ప్రొడ్యూసర్ బయటకు వచ్చి మాకు ఎలాంటి నష్టం చేయలేదు, నష్టం జరగలేదు సినిమా వల్ల. సో పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయడం వల్ల మాకు ఇప్పుడు ప్రాఫిట్స్లోకి వచ్చేసాం. సో ఈ విధంగా ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట. కాదు కాదు, మీరు ఇంకా ప్రాఫిట్లోకి రాలేదనుకుంటా అన్నట్లుగా అంబటి రాంబాబు మాట్లాడడం అయితే జరుగుతుందనమాట. అంటే చూడండి, ఏనాడైనా పోలవరంకి సంబంధించి ఇలా ప్రెస్ మీట్ పెట్టి కాఫర్ డ్యామ్ అది, లేకపోతే కుడికాలం ఇది, ఎడంకాలం అది, సో ఈ డిపార్ట్మెంట్లు ఇలా జరుగుతుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఇలా జరుగుతుంది, వర్షాకాలం వచ్చిన తర్వాత ఈ డ్యాములు పాడైపోతుంది, లేకపోతే అది పాడైపోతుంది, లేకపోతే వీటిని పునరుద్ధరిస్తున్నాం, లేకపోతే వీటిని కొత్తగా కడుతున్నాం, ఈ నీళ్ళని ఈ ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు అందిస్తున్నాం అని చెప్పేసి ఏ ఒక్కరైనా మాట్లాడుతున్నారంటే మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ బ్రో సినిమాకి సంబంధించి కావచ్చు, ఇతర సినిమాలకి సంబంధించి కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్లు ఇవ్వడం కావచ్చు, సో ఈ విధంగా రాజకీయ పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ చూస్తుంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి ఏ స్థాయిలో దిగజారిపోతున్నాయో మనకి ప్రత్యక్షంగా అర్థమవుతుందన్నమాట. సో రాజకీయాలంటే ప్రజల కోసం, వీళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా వీళ్ళు ఓటు తీసుకునేటప్పుడు ప్రజల కోసం ఏది చేస్తాం ఇది చేస్తాం, మా యొక్క రాజకీయ మొత్తాన్ని కూడా ప్రజల కోసమే వాడతాం, మా యొక్క ఫోర్సెస్ అన్నింటినీ కూడా ప్రజల కోసం వాడతాం అని చెప్పేసి ఈ రోజున బ్రో సినిమాలో అంబటి రాంబాబు గారు వేసుకున్నటువంటి టీషర్ట్ ఏదో ఉందట, సో అందుకోసం అని చెప్పేసి ఆయన్నే టార్గెట్ చేసి అన్నట్లు ఆయన మాట్లాడేది జరుగుతుందన్నమాట. ఇదే విషయానికి వస్తే కనుక పవన్ కళ్యాణ్ గారి విషయంలో రకరకాల సినిమాలు పవర్ స్టార్ అని చెప్పేసి ఆర్జీవీ చేత ఎవరు సినిమాలు తీయించారు, సో రిజంబలెన్స్గా ఉండేటటువంటి క్యారెక్టర్స్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ని డీఫేమ్ చేయడం కోసం లాస్ట్ ఎలక్షన్స్కి ముందు ఎన్నెన్ని చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా మనం చూసుకుంటే కనుక కథానాయకుడు, మహానాయకుడు, వెన్నుపోటుదారుడు అంటూ, తర్వాత అమ్మరాజ్యంలో కడపరెడ్లు, అంటే కమ్మరాజ్యంలో కడపరెడ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని తీయించారు సినిమాలు. అంటే వీళ్ళకి ఒక టీషర్ట్ వేసుకోగానే నన్నే నా గురించే తీసి నా గురించే డీఫేమ్ చేయాలని చెప్పేసి చూశారు అన్నట్లుగా మాట్లాడుతున్నటువంటి వీళ్ళు. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చేస్తున్నా ఆయన మాత్రం ఇప్పటివరకు పెద్దగా రియాక్ట్ అయింది ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి గత కొన్నేళ్లుగా ఇష్టం వచ్చినట్లుగా, అడ్డగోలుగా, నోటికొచ్చినట్లుగా కామెంట్లు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నప్పటికీ కూడా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా బయటకు వచ్చింది అన్ని విధంగా డిఫేమ్ చేస్తున్నారని ఎక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇదన్నమాట, రాజకీయాలని రాజకీయాలుగా చేయకుండా ఆయన భార్యల గురించో లేకపోతే ఎవరెవరినో పేరుని తెరపైకి తీసుకొచ్చి మాట్లాడతా వ్యక్తిగత జీవితంపై దుమారం రేపేటటువంటి పరిస్థితులు అయితే గట్టిగా చేశారు. మరి ముఖ్యంగా సినిమాల విషయంలో అయితే కనుక మీ మూడు సినిమాలు ఏవైతే ఉన్నాయో, వకీల్ సాబ్ కావచ్చు, భీమ్లా నాయక్ కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి బ్రో మూవీ కావచ్చు, వకీల్ సాబ్ వచ్చినప్పుడు ఒక రకమైన టాక్టికల్ గేమ్, సో పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు, రెండోసారి వచ్చినప్పుడు టికెట్ రేట్లు తగ్గించేసి అదో రకమైన ఇబ్బంది గురి చేశారు, ఇక ఇప్పుడు వచ్చేసి అవన్నీ కూడా చేయడం కుదరట్లేదు కాబట్టి మూడోది వచ్చేసి ప్రొడ్యూసర్లు సినిమా వాళ్ళని కనుక మనం టార్గెట్ చేస్తే కనుక వాళ్ళు ఎదురు బెదిరిపోతారు అన్నట్లుగా ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎవడో కూడా మేము తగ్గం, పవన్ కళ్యాణ్ డేట్లు ఇస్తే కనుక లక్షల్లో ఉన్నారు ఆయనతో సినిమాలు చేయడం కోసం అని చెప్పేసి, అడ్వాన్స్లు ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ రోజున టీజీ విశ్వప్రసాద్ గారు ఎవరైతే బ్రో మూవీ ప్రొడ్యూసర్ ఉన్నారో ఆయన అయితే చెప్పడం జరుగుతుంది. సో అదనమాట పవన్ కళ్యాణ్ రేంజ్.